హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో దిస్ ఈజ్ అంజీ, మాస్టర్ ట్రైనర్, చీఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. సో ఈరోజు నాతో పాటుగా ప్రేమ్ కుమార్, హూ గాట్ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ థింక్ పైథాన్ డెవలపర్ ఇన్ జెసిఫై టెక్నాలజీస్ విత్ 2.5 LPA. సో కంగ్రాచులేషన్స్ ప్రేమ్ కుమార్. సో గుడ్ జాబ్ ప్రేమ్ కుమార్. సో ఫైనల్గా నీ డ్రీమ్ ఫిల్ అయింది, సాఫ్ట్వేర్ జాబ్ అనే నీ కళని నెరవేర్చుకున్నావు. ఓకే, ఒకసారి నీ సక్సెస్ జర్నీని సో మన స్టూడెంట్స్ అందరికీ షేర్ చేసుకుందాం. అసలు ప్రేమ్ కుమార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ యాక్చువల్లీ. సో ఐడ్ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఘట్కేసర్ ఇయర్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓకే. దాంట్లో ఏ స్ట్రీమ్? బీటెక్ ఎలక్ట్రికల్. బీటెక్ ఎలక్ట్రికల్. సో ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యింది? 2020. బీటెక్ ఎలక్ట్రికల్ 2020 కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు మీరు బీటెక్లో ఉన్నప్పుడు ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయా? లేదు, నేను అప్పుడు ఓన్లీ ఎలక్ట్రిక్ సైడే చూసాను. ఎలక్ట్రికల్ సైడే చూశారు, అంటే ఎలక్ట్రికల్ కోర్ సైడ్ చూశారు? కోర్ సైడ్. ఓకే. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ కోర్ సైడ్ చూసిన వాళ్ళు అసలు ఐటీకి రావాలి, ఐటీ కోర్స్ నేర్చుకోవాలి అనేది మీకు ఎన్నం ఇచ్చింది? అంటే ఎవరన్నా సజెషన్ ఇచ్చారా, లేదా ఎవరన్నా ఇన్స్పైర్ చేశారా? లేదు, ఇన్స్పిరేషన్ ఏం లేకుండే జస్ట్ ఫ్రెండ్ ద్వారా నేను వచ్చేసాను. మీ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు? కోచింగ్ వెళ్తుంటే వాడు నేను ఇద్దరం కలిసి కోచింగ్ జాయిన్. సో జాబ్ కొడదామని కదా అసలు ఫస్ట్ నేర్చుకుందాము, సో దాని తర్వాత చూద్దాము అని ఇంటికి వచ్చారు. ఓకే. సో ఇప్పుడు మీరు పైథాన్ ఫుల్ స్టాక్ కదా నేర్చుకుంది? అవును, పైథాన్ ఫుల్ స్టాక్. ఈ పైథాన్ నేర్చుకోమని ఎవరు సజెషన్ ఇచ్చారు? సజెషన్ పైథాన్ నేర్చుకోమని ఎవరు సజెషన్ ఇవ్వలేదు. జస్ట్ నేను కాలేజ్తో జాయిన్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఈ పైథానే బాగుంటుంది, వెళ్దాము ఇద్దరం కలిసి అంటే ఫ్లోర్ వెళ్ళిపోయింది. సో ఇంకా మీ ఫ్రెండ్ మీరు ఇద్దరు వచ్చారు? ఫ్రెండ్. సో మీ ఫ్రెండ్ ఇద్దరు ఇక్కడ పైథాన్ డెమో అటెండ్ అయ్యారు? అవును. సో పైథాన్ డెమో ఎవరు చెప్పారు, అసలు పైథాన్ ఫుల్ స్టాక్లో ఎలాంటి కంటెంట్ మీకు చెప్పారు? అబ్దుల్లా సార్ చెప్పారు డెమో. జస్ట్ పైథాన్ అంటే ఏంటి, ఏమేమి కోర్సెస్ నేర్పిస్తామని చెప్పేసి తర్వాత అది ఆ ఫ్లోలో ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్పించుకుంటారు. అసలు ఏమున్నాయి పైథాన్ ఫుల్ స్టాక్ అంటే, అసలు ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకున్నావు నువ్వు? టెక్నాలజీస్ ఏమి చెప్పలేదు, జస్ట్ పైథాన్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది. అంటే పైథాన్లో మాడ్యూల్స్ ఉంటాయి కదా, కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్, మాడ్యూల్స్, జాంగో ఫ్రేమ్వర్క్. పైథాన్ ఫుల్ స్టాక్. ఆ పైథాన్ ఫుల్ స్టాక్లో ఏం నేర్చుకున్నావు? పైథాన్ అది కోర్ పైథాన్ అండ్ అడ్వాన్స్ పైథాన్. తర్వాత దీనికి డీవీ కనెక్షన్ ఎలా, ఈ థింగ్ అనేది జస్ట్ ఆ వంటి ఏంటో నేర్పించింది క్వాలిటీ థాట్. తర్వాత డేటాబేసెస్ కనెక్షన్స్లో ఏ డేటాబేస్, ఏ డీబీఎంఎస్ యూజ్ చేశారు? మేము యూజ్ చేసింది జామ్ సర్వర్, మైఎస్క్యూఎల్ డీబీ. మైఎస్క్యూఎల్ డీబీఎంఎస్, ఓకే. మైఎస్క్యూఎల్ ఫ్రంట్ ఎండ్లో? ఫ్రంట్ ఎండ్ హెచ్టీఎంఎల్ బూట్ స్ట్రాప్. హెచ్టీఎంఎల్ బూట్ స్ట్రాప్ అంతే. సిఎస్ఎస్ రియాక్ట్ చేసి కానీ? లేదు, రియాక్ట్ చేసి నేను తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ పైథాన్ మీద. ఓన్లీ ఓన్లీ బ్యాక్ ఎండ్ పైథాన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఓకే. సో ఈ పైథాన్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇంటర్న్షిప్ కూడా ఆప్ట్ చేసుకున్నారు? క్వాలిటీ థాటే సజెస్ట్ చేసింది దట్ రమణ సాఫ్ట్ అనే దాంట్లో ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి ఏదో నేర్చుకున్నామో అది రియల్ టైంలో అప్లికేషన్ చేయండి అని చెప్పేసి. అంటే ఇప్పుడు క్వాలిటీ థాట్లో పైథాన్ చేరేటప్పుడు ఏ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యారు? జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. సో దాని తర్వాత ఇంటర్న్షిప్ చేయమని మీరు సజెషన్ ఇస్తే ఇంటర్న్షిప్ కూడా జాయిన్ అయ్యారు. ఓకే, ఒకసారి అసలు ఇంటర్న్షిప్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఇంటర్న్షిప్కి ఎక్కడికి వెళ్ళారు మీరు? రమణ సాఫ్ట్ మాదాపూర్. మాదాపూర్, ఓకే. సో రమణ సాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళారు, డైరెక్ట్గా ఐటీ కంపెనీకి వెళ్ళారు. అసలు ఇంటర్న్షిప్లో నీకు ఏ ప్రాజెక్ట్స్కి అసైన్ చేశారు? లైక్ స్టార్టింగ్లో మనకి జస్ట్ డిజైన్స్ గురించి ఏమంటారు, వర్క్ ఫ్లో రావడానికి డిజైన్స్ ప్యాలల్ చేయించి ఉండే. తర్వాత ప్రాజెక్ట్లకు ఇన్వాల్వ్ చేసింది. ఏ ప్రాజెక్ట్స్? ప్రాజెక్ట్స్ క్యూటీ లైన్ వన్ ఫస్ట్ ప్రాజెక్ట్ నాది, దాని తర్వాత క్యూటీ నెక్స్ట్, ఆ తర్వాత లాస్ట్లో చేసిన ప్రాజెక్ట్ క్యూటీ నెక్స్ట్ ఇన్స్టాన్స్. క్యూటీ నెక్స్ట్లో వర్క్ చేశారు కదా, ఈ క్యూటీ నెక్స్ట్లో ఏ మాడ్యూల్స్ మీద మీరు వర్క్ చేశారు? ఎల్ఎంఎస్. ఎల్ఎంఎస్ ఓన్లీ, మొత్తం అంతా యూజర్ సైడ్ అంతా నాదే ఉంటుండే, అండ్ బ్యాక్ ఎండ్ మా టీమ్మేట్లు ఇంకో. ఇప్పుడు ఈ ఎల్ఎంఎస్లో కోడింగ్లో, సో అంటే నువ్వు డెవలప్ చేసిన కోడ్ ఈ ఎల్ఎంఎస్ ఇంటిగ్రేషన్స్కి ఎలా ఉపయోగపడింది? ఇప్పుడు ఎల్ఎంఎస్ అంటే ఏంటి? వీడియోస్ని ఇంటిగ్రేట్ చేయడం, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వీడియోస్ కానీ లేదా అసెస్మెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో అన్నిటిని మెయిన్ ఆ మాడ్యూల్ మీద ఇన్వాల్వ్ అయ్యారు మీరు. సో ఆ మాడ్యూల్లో పైథాన్లో సంబంధించిన సో ఏ ఫ్రేమ్వర్క్ యూజ్ చేశారు? జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేశారు. కంప్లీట్ జాంగో ఫ్రేమ్వర్క్? ఫ్రేమ్వర్క్ మొత్తం జాంగో. కంప్లీట్ కంప్లీట్. ఓకే. సో జాంగో ఫ్రేమ్వర్క్లో
సో అంటే మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేశారా, ఇంకా మీతో పాటు ఇంకెవరిని వర్క్ చేశారా సేమ్ ఈ ఎల్ఎంఎస్ మాడ్యూల్కి? నాతో పాటు ఇంకో అతను వర్క్ చేశాను. వేరే అతను కూడా వర్క్ చేశాడు? ఇద్దరం కలిసి చేశాం. ఇప్పుడు ఎల్ఎంఎస్ మీరు డెవలప్ చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ సర్వర్లోకి పుష్ చేస్తారు కదా, ఆ టెస్టింగ్ వెళ్ళిన తర్వాత దాంట్లో డిఫెక్ట్స్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? టెస్టర్స్ ఎవరైతే ఇక్కడ ట్రైన్ చేశారో క్వాలిటీ థర్డ్ టెస్టర్స్ వాళ్ళే టెస్టింగ్ చేశారు. ఆ టెస్టర్స్ అంటే నువ్వు డెవలప్ చేసిన దాంట్లో మేజర్ క్రిటికల్ డిఫెక్ట్ అనేది ఐడెంటిఫై చేశారా? ఆ డిఫెక్ట్ అగైన్ మళ్ళీ మీకు అసైన్ చేస్తుంటారు కదా? జీరో వాడుకోండి, జీరో టూల్లో మేము బగ్స్ అనేది పంపిస్తారు, మేము అది రెక్టిఫై చేసి ఆ జీరో టూల్లో రైస్ చేశారు కదా. ఒక క్రిటికల్ అంటే టెస్టర్గా మీ డెవలప్ చేసిన కోడ్లో క్రిటికల్గా రైస్ చేసిన డిఫెక్ట్ ఏమైనా గుర్తుందా? క్రిటికల్ అంటే లైక్స్ ఆల్ రౌండ్ ఐ మీన్ నార్మల్ బగ్సే ఉండే, ఆ బగ్స్ క్రిటికల్ అంటూ ఏం రాలేదు. సో అసలు మీరు డెవలప్ చేసిన దాంట్లో ఎన్ని డిఫెక్ట్స్ రైస్ చేశారు? అరౌండ్ 100 బగ్స్ ఉండే స్టార్టింగ్. ఓ 50-50 ఈక్వేట్ చేసేసుకొని నేను ఫ్రెండ్ అది రెక్టిఫై చేసేసుకో. అంటే ఇనిషియల్గా మీరు డెవలప్ చేసిన బిల్డ్లో 100 డిఫెక్ట్స్ దాకా వచ్చినాయి? మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ ప్రాజెక్ట్ 100 వచ్చినాయి? కాదు అంటే ప్రాజెక్ట్ వెళ్ళే కొద్ది. సో రైస్ చేస్తామన్నారు, ఆ డిఫెక్ట్స్ అన్ని మీకు మీ టీమ్ మెంబర్స్కి అసైన్ చేశారు, అన్నిటిని వన్ బై వన్ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంత బెనిఫిట్ అనిపించింది? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే టెక్నికల్ సైడ్ మనకి ఏమంటారు, ఈ ప్రాజెక్ట్స్ అని చేయడం వల్ల మాకు అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మాకు అంత టఫ్గా అనిపించలేదు. లైక్ ఇవన్నీ చేసినాయి కదా అని అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు అసలు ఇంటర్వ్యూ ప్యాటర్న్ చూద్దాం. అసలు మీకు ఇప్పుడు ఈ కంపెనీలో, సో జెసిఫై అనే కంపెనీలో ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేశారు? మాకు అరౌండ్ 3 రౌండ్స్ 3 డేస్. 3 రౌండ్స్ కండక్ట్ చేశాము. రౌండ్ వన్ డైరెక్ట్ క్రూడ్ ఆపరేషన్ ఉండే. ఓకే, రౌండ్ టూ అనేది అంటే రౌండ్ వన్ టెస్ట్ పెట్టారా లేదంటే డైరెక్ట్గా టెక్నికల్ ఇంటర్వ్యూ? ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు డైరెక్ట్ ఇట్లా ఇంటర్న్షిప్ ఆల్రెడీ చేసి ఉన్నాడు కదా, సో మేము టెక్నికల్ సైడే టెస్ట్ పెడతాము అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు అది జరిగింది. 3 టెక్నికల్. నెక్స్ట్ రౌండ్ టూ అదే పేజ్లో అజాక్స్ వాడుకొని సమ్ ఫంక్షనాలిటీ ఉంటే ఆ ఫంక్షనాలిటీ. థర్డ్ రౌండ్ అనేది డైరెక్ట్ హెచ్ఆర్ రౌండ్. ఏ క్వశ్చన్స్ అడిగారు? లైక్ పైథాన్ గురించి అడిగారు, తర్వాత ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, డేటాబేస్ మీరు ఎట్లా చేసిండ్రు, ఏంది ఆ డేటాబేస్ స్కీమాస్ ఏంటి, ఆ క్వశ్చన్స్ తప్పించి ఇంకా వేరేం అడగలేదు. మెయిన్ డేటాబేస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే ఎస్క్యూఎల్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారా? అడిగారు క్వైరీ గురించి. ఎస్క్యూఎల్ ఏ క్వరీస్ అడిగారు? లైక్ కమాండ్స్ ఉంటాయి డిఎంఎల్ డిడిఎల్ అని చెప్పేసి, ఆ కమాండ్స్ గురించి అడిగింది. ఓకే, డిఎంఎల్ డిడిఎల్ కమాండ్స్. మీకు హెచ్ఆర్ రౌండ్లోనే చెప్పేశారా మీరు క్వాలిఫై అయ్యారని? లేదు, ఇన్ఫార్మ్ చేస్తారని చెప్పి. ఇన్ఫార్మ్ చేస్తారని చెప్పారు. మీకు హెచ్ఆర్ రౌండ్ అయిన తర్వాత మీకు ఏం అనిపించింది? క్వాలిఫై అనుకున్నారా లేదంటే వేరే మళ్ళీ ఆప్షన్ చూసుకోవాలనుకున్నారా? హౌ డూ యూ ఫీల్ ఆఫ్టర్ హెచ్ఆర్ రౌండ్? అట్లేం అనుకోలేదు, డైరెక్ట్ చెప్తా అన్నారు కదా జస్ట్ వెయిట్ చేద్దాము, అంటిల్ వీళ్ళు చెప్పేంతవరకు వేరే ఏమైనా దొరుకుతాయి ఆఫర్స్ వేరే ట్రై చేద్దామని చెప్పేసి. ఇప్పుడు 3 రౌండ్స్ ఫేస్ చేసిన తర్వాత, రౌండ్ 1 టెక్నికల్, రౌండ్ 2 టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్, సో 3 అయిపోయిన తర్వాత, అంటే ఇది మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు డెఫినెట్గా కాల్ వస్తుంది అని మీకు అనిపించిందా? అనిపించింది, లైక్ చెప్పే అన్ని అడిగిన క్వశ్చన్స్ మేము చెప్పాము, అంటే అన్ని ఆన్సర్ చేసాం, మన సైడ్ నుంచి తప్పలేదు. సో డిఫెక్ట్ ఉంటే వాళ్ళ సైడే ఉంటుందేమో అనిపించింది. సో నీ సైడ్ నుంచి అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేశాను, సో వాళ్ళే కాల్ చేస్తారు, లెట్ దెమ్ ఆన్సర్ అని చెప్పేసి. సో లెట్ దెమ్ గివ్ ఏ కాల్ అనుకున్నావు, సో డెఫినెట్గా కాల్ వచ్చింది. సో తర్వాత ఆఫర్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ ఏదైతే 3 రౌండ్స్ ఫేస్ చేసావో, జాబ్ వచ్చిందో, అసలు ఈ ప్లేస్మెంట్కి నీ ప్రొఫైల్ ఎవరు రెఫర్ చేశారు? రెఫర్ మనకు ప్లేస్మెంట్ ఆఫీసర్ అక్కడ నుంచి మన రమణాసాఫ్ట్ నుంచి జగదీష్ అనే పర్సన్ రెఫర్ చేశారు. అండ్ తర్వాత రాంప్రసాద్ సార్ను రాజశేఖర్ సార్ మాట్లాడి ఉండే వాళ్ళ ఒక కంపెనీకి. లైక్ ఈ మా దగ్గర వీళ్ళు ఉన్నారు, ది ఆర్ ప్రోస్, వీళ్ళని ఫస్ట్ ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు జగదీష్ సార్ మీ ప్రొఫైల్స్ని కంపెనీకి పంపించారు. ఎన్ని ప్రొఫైల్స్ వెళ్ళినాయి? లైక్ 3 ప్రొఫైల్స్ వెళ్ళినాయి. సో 3 మెంబర్స్లో 3 మెంబర్స్ని హైర్ చేశారా? 3కి హైడే, బట్ నాది ఆల్రెడీ ఫ్లో వచ్చేసింది జాబ్, వాళ్ళిద్దరిని హోల్డ్లో పెట్టారు బికాస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కన్ఫర్మేషన్. సో 3 మెంబర్స్లో నీది కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు ఆల్రెడీ జాయిన్ అయిపోయావు. ఓకే, వెరీ గుడ్. ఒకసారి ఈ జర్నీలో అంటే నీకు టెక్నికల్గా ఎవరెవరు హెల్ప్ చేశారు, ప్లేస్మెంట్ ఆఫీస్ ఎవరెవరు హెల్ప్ చేశారు, సో వాళ్ళకి నీ సైడ్ నుంచి
టెక్నికల్ రౌండ్, టెక్నికల్ సైడ్ అంటే నాకు మొత్తం చూసుకుంది మొత్తం రాంబ్రదర్ సార్, మన రాజశేఖర్ సారే మొత్తం అంతా చూసుకుంది. ప్లేస్మెంట్ ఆఫీసర్ సైడ్ నా ప్రొఫైల్ ఫార్వర్డ్ అవ్వడానికి మాత్రం అది ప్లేస్మెంట్ ఆఫీసర్ నుంచి జగదీష్ అనే అబ్బాయి. ఒకసారి మరి రాంప్రసాద్ సార్కి, రాజశేఖర్ సార్కి, జగదీష్ సార్కి నీ సైడ్ నుంచి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రమణ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు రమణ సార్. మరి మీ పైథాన్ ఫ్యాకల్టీ? పైథాన్ ఫ్యాకల్టీ అది మన అబ్దుల్లా సార్, అతను కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే అతని ద్వారానే వెళ్ళాం. మరి అబ్దుల్లా సార్కి కూడా చెప్పు ఒకసారి నీ సైడ్ నుంచి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ అబ్దుల్లా సార్ యాక్చువల్లీ. ఓకే, సో నీ అంటే నువ్వు పైథాన్ చేరిన తర్వాత సో ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాను, జాబ్ తెచ్చుకుంటాను అనేది పక్కన పెట్టేసి అసలు ఫస్ట్ ఐటీలోకి వెళ్ళాలి అని పైథాన్ కోర్సులో జాయిన్ అయ్యావు. జాయిన్ అయిన ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అంటే రమణ సాఫ్ట్లో ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నువ్వు క్లియర్ చేసి జాబ్ తెచ్చుకున్నావు. సో ఇంకేమైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసావు? ఓన్లీ ఒక ఇంటర్వ్యూనా? లేదు, నేను ఏం ఫేస్ చేయలేదు, ఇది ఒకటే. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చేసింది. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆల్రెడీ నువ్వు జాయిన్ అయిపోయావు కదా, మీ జాయినింగ్ డేట్ ఎప్పుడు? పోయిన మంత్ 31st వాజ్ జూలై 31st జాయిన్ అయ్యి. సో ఇప్పుడు 31st జాయిన్ అయిపోయావు కదా, సో ఇప్పుడు ఈ జర్నీలో ఈ టెక్నికల్గా ప్లేస్మెంట్ ఆఫీసులు వీళ్ళు కాకుండా నీ పర్సనల్ లైఫ్లో నీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? పేరెంట్స్ కూడా, ఐ మీన్ మై ఫాదర్ ఈజ్ ద పర్సన్, అతనే నాకు చాలా సపోర్ట్ చేసింది. అండ్ మదర్ హెల్త్ కోసం అని ఎప్పుడు చూసుకుంటుండే. చెల్లే ఎప్పుడు అప్పుడప్పుడు, ఐ మీన్ థింక్ ఆల్, ఆమెతో రియాక్ట్ అయినప్పుడు తను చెప్తుండే ఈ ఇట్లా కాకుండా ఇట్లా ట్రై చేయని. సో ఐ థ్యాంక్ టు ఆల్ త్రీ పీపుల్. ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యావు కదా, ఇప్పుడు నీకు వచ్చిన ఫస్ట్ సాలరీస్తో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అంటే అమ్మనాళ్ళకి బట్టలు కొనియడం. పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నావా, లేదంటే నీకేమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా? లేదు, నాకంటే నీకు ఎలాంటి కమిట్మెంట్స్ లేవా? మీ పేరెంట్స్కి ఇస్తావా ఫస్ట్? ఎందుకంటే ఈ వీడియో నెక్స్ట్ మీ పేరెంట్స్కే షేర్ చేద్దాం. చేయండి. నెక్స్ట్ నీ ఫస్ట్ శాలరీ మీ పేరెంట్స్కే ఇస్తున్నావు? మీ పేరెంట్స్కి మంచి బట్టలు కొనిపెట్టాలనుకుంటే, దీని ముందు పేడ్ ఇంటర్న్ చేశాం కదా, ఆ ఫస్ట్ శాలరీ కూడా వాళ్ళకే ఇచ్చాను, ఈ ఫస్ట్ శాలరీ కూడా వాళ్ళకే ఉంటుంది. ఓకే, ఇంటర్న్షిప్లో కూడా నీకు పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చింది? ఓకే, వెరీ గుడ్. అంటే ఇక్కడ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళావు. ఇంటర్న్షిప్ అసలు ఎంత డ్యూరేషన్లో చేసావు? అరౌండ్ అంటే మొత్తం అయ్యి ఒక సంవత్సరం అవుతుంది మొత్తం ఇంటర్న్షిప్. ఒక 1 ఇయర్ పాటు ఇంటర్న్షిప్ చేసాడు మాత్రం 6 మంత్స్. 6 మంత్స్ అంటే ఇనిషియల్గా నీకు నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్ తీసుకున్నారు, తర్వాత నీ పర్ఫార్మెన్స్ బాగుండి పెయిడ్ ఇంటర్న్షిప్ కన్వర్ట్ చేశారు. పెయిడ్ ఇంటర్న్షిప్లో నీకు ఎంత పే చేసేవాళ్ళు? అరౌండ్ 10,000. 10,000 పే చేశారు 6 మంత్స్ పాటు. సో 6 మంత్స్ తర్వాత ఈ కంపెనీ జగదీష్ సార్ రిఫర్ చేయడం వల్ల ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, జాబ్ తెచ్చుకున్నారు. ఓకే, సో వెరీ గుడ్ ప్రేమ్ కుమార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు పైథాన్ నేర్చుకునే స్టూడెంట్స్ అందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? యా, జాయిన్ ద క్వాలిటీ థర్ట్ అండ్ హ్యావ్ ఎన్ ఇంటర్న్షిప్ ఇన్ రమణ సాఫ్ట్. సో దే విల్ ప్రొవైడ్ యూ అండ్ వాట్ సైడ్ టెక్నికల్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆఫ్టర్ దట్ యూ విల్ బి ఐ మీన్ యూ విల్ కెన్ స్టార్ట్ ద కెరియర్ ఇన్ పైథాన్ డెవలపర్, యాజ్ ఎ పైథాన్ డెవలపర్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఐటీ సెక్టర్లో జాబ్ తెచ్చుకోవాలంటే మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటా, మెకానికల్ డిపార్ట్మెంటా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్, నేను ఐటీకి రావాలి, ఐటీలో జాబ్ తెచ్చుకోవాలంటే సో క్వాలిటీ థాట్లో జాయిన్ అవ్వండి, మీకు సూటబుల్ కోర్స్ నేర్చుకోండి. సో ఆ కోర్సులో మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోండి. సో దానితో పాటు ఇంటర్న్షిప్ కూడా వర్క్ చేయండి, డెఫినెట్గా మీ ప్రాజెక్ట్ స్కిల్స్ పెరుగుతాయి, డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసి సో ఇలా మన ప్రేమ్ కుమార్ లాగా సో చాలామంది ఎలా జాబ్ తెచ్చుకున్నారో అలాగే మీరు కూడా ఫ్యూచర్లో జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్స్ ప్రేమ్ కుమార్ ఫర్ యునో షేరింగ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ.